లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రివర్స్ టెండరింగ్ అంటూ గత వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తే రివర్స్ కేసులు తరహాలో మొత్తం సాక్ష్యాధారాలతో కేసులతో ఉచ్చు బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో వైసీపీకి బలమైన సీమలోని ఫ్యాన్ పార్టీ నాయకులను కేసులు చట్రంలో బిగుస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కూటమి. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో రోజా, ఎంపీ గురుమూర్తి, అభినయ్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుందట. దీంతో ఇదేం గోలరా అనుకుని తలలు పట్టుకుంటున్నారట వైసీపీ నేతలు. ఏపీలో ప్రజెంట్ ఎక్కువగా వినిపిస్తున్న వాటిలో కేసుల వ్యవహారం కూడా ఒకటి. సోషల్ మీడియా కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, అవినీతిపై కేసులు, అక్రమ దందాలపై కేసులంటూ పూటకో కేసు ఫైల్ అవ్వటం హాట్ టాపిక్గా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలలకే విమర్శలు ప్రారంభించిన వైసీపీ ఇప్పుడు తడబడటం స్టార్ట్ అయిందని విమర్శలొస్తున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు చేయకపోవటం, చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వ వైఫల్యమంటూ ప్రభుత్వానికి సంబంధం లేని అంశాలపై కూడా విమర్శలు చేయటం వైసీపీకి రివర్స్ అవుతుందట. నేరం జరగని చోట కూడా జరిగిందని ఆరోపించటం, నేతలు హడావిడి చేయటంతో అది బూమరంగా మారి వారిపైనే రివర్స్ కేసులు నమోదు కావటం చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పెద్దిరెడ్డి అనుకోపై మదనపల్లి ఫైల్స్ కేసుల వివాదం నడుస్తోంది. ఇందులో పెద్దిరెడ్డి కీలక అనుచరులపై కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు సిఐడి విచారణ కూడా జరుగుతోంది. మరోవైపు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఎపిక్ ఓటర్ కార్డుల కేసుతో పాటు నకిలీ ఓటర్ల కేసులను సిఐడి విచారిస్తోంది. అలానే మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం సందర్భంగా ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్స్ ఇష్యూ కూడా నడుస్తోంది. ఇంకా టీటీడీలో జరిగిన దందాలపై విజిలెన్స్ విచారణతో వైసీపీ నేతలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. ఈ పరిస్థితుల్లోనే అత్యుత్సాహంతో మరికొంతమంది నేతలు వ్యవహరించి కొత్త కేసుల్లో ఇరుక్కోవటం వైసీపీ అధినేతకు తలనొప్పి తెస్తుందట. ఈ నెల 4వ తేదీ చంద్రగిరి నియోజకవర్గంలో మైనర్ బాలికపై దాడి జరిగిన ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఈ ఇష్యూలో ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు, అత్యాచారం జరిగిపోయిందనే విధంగా వైసీపీ సోషల్ మీడియాలో కథనాలు వైసీపీ నాయకులు హడావిడి చేశారు. అయితే తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అమ్మాయి మీద అత్యాచారం జరగలేదని, కేవలం చిన్నపాటి గాయాలయ్యాయని బయటపడింది. ఈ విషయం బయటకొచ్చేసరికి వైసీపీ నేతలు చేసిన అతికి ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మాయిని ఎర్రవారిపాళ్యం నుంచి నేరుగా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించకముందే రోజాతో పాటు ఎంపీ గురుమూర్తి, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, సత్యవేడు వైసీపీ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ అక్కడికొచ్చి హడావిడి చేశారు. అమ్మాయి ఉన్న ఆసుపత్రిలోకి పంపలేదని, ఏకంగా ప్రసూతి వైద్యశాల మెట్లపై ధర్నా కూడా చేశారు. అయితే అదే సమయంలో అమ్మాయి తండ్రి మీడియా ఎదుటకు వచ్చి తమ పరుగును బజారు కీర్చొద్దంటూ ప్రాధాన్య పడ్డా కూడా వైసీపీ నేతలు పట్టించుకోకుండా హడావిడి చేశారు. అయితే ఈ ఘటనలో అమ్మాయి మైనర్ కావటంతో తన ఐడెంటిటీని బహిరంగ పరీక్షలా ప్రవర్తించడం, పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతాయని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఎస్పీని టార్గెట్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎస్పీ ఎక్కడున్నా బదిలిపెట్టమన్నారు. అదే సమయంలో అమ్మాయిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని వైద్య నిపుణులు రిపోర్టు ఇవ్వటంతో అంతా సైలెంట్ అయ్యారు. కానీ అనూహ్యంగా అమ్మాయి తండ్రి కంప్లైంట్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎర్రవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఇందులో ముందు ఎస్పీ హెచ్చరించినట్లు పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు సైతం నమోదయ్యింది. అందులో నాగార్జునరెడ్డి అనే స్థానిక నాయకుడితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ ఆదర్శ అని మెన్షన్ చేశారు. దాంతో ఆదర్శ్ లో ఎంపీ గురుమూర్తితో పాటు రోజా కూడా ఉండే అవకాశముందని అంతా భావిస్తున్నారట. ఆ రోజు ఆసుపత్రి ఎదుట వీరు మాట్లాడిన మాటలను పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని చర్చ జరుగుతోంది.
వైసీపీలో కీలక నాయకుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా పోక్సో కేసు నమోదు కావటం పార్టీ నేతలను కలవరపెడుతుందట. పోక్సో కేసు నమోదుపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ మైనర్ బాలిక ఐడెంటిటీ బయటపెట్టినందుకు పోక్సో కేసు పెట్టామని పోలీసులంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారట. మరోవైపు రోజా ఎంపీ గురుమూర్తి అనవసరంగా వచ్చి ఇరుక్కున్నామా అని అనుకుంటున్నారట. మొత్తం మీద కేసుల భయం ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలను వెంటాడుతుందని జోరుగా చర్చ జరుగుతుందట. పాత కేసులకు తోడు ఈ కొత్త కేసులేమిటా అని ఫ్యాన్ పార్టీ నేతలంతా ఆందోళనలో ఉన్నారట. ఇప్పటికైనా కావాలని ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరంటూ వైసీపీ నేతలు చెలరేగటం ఆపుతారా అని టాక్ నడుస్తోంది. సీనియర్ నాయకులపై సీరియస్ కేసులు నమోదు కావటంతో కింది స్థాయి నాయకులంతా భయపడుతున్నారట. చాప కింద నీరులా కూటమి ప్రభుత్వం సైలెంట్గా చేయాల్సిన పని చేస్తుందని అనుకుంటున్నారట. మరి ఇప్పటికైనా అన్నింటికీ ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ప్రజలకు అవసరమయ్యే పని చేస్తారో లేదో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.